ఇవాళకి ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి 200 రోజులు పైగా పాదయాత్ర సాగింది అని అంటే నిజంగా దాదాపుగా 2450 కిలోమీటర్లు 200 రోజుల పాదయాత్ర ఇది జరిగింది అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది అసలు చేయగలుగుతామా అని అనిపించే పరిస్థితుల నుంచి సునాయసంగా చేస్తూ ముందుకు సాగగలుగుతున్నాను అని అంటే దానికి కారణం కేవలం దేవుడి దయ, ప్రజల దీవెనలు అని మాత్రమే నేను చెప్పగలను. ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నా, ఆ వేసే ప్రతి అడుగులోనూ మేమంతా నీకు తోడుగా ఉన్నామన్నా అంటూ దారి పొడుగున అక్క చెల్లెమ్మల దీవెనలు, అవ్వా తాతల ఆశీర్వాదాలు, చిన్నపిల్లలు సైతం అదే పనిగా బయటకు వచ్చి అన్నా మేము కూడా మీకు తోడుగా ఉన్నామన్నా అంటూ పిల్లలు కూడా తోడుగా నిలబడ్డాం, ఇవన్నీ ఈ ఆప్యాయతలు, ఈ ప్రేమానురాగాలే ఈ 200 రోజులు నడిపించగలిగాయని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దారి పొడుగున చూసిన సమస్యలు నిజంగా మనసుకు చాలా బాధ కలిగించాయి. రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే గిట్టుబాటు ధరలు రాక అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితుల దగ్గర నుంచి చూస్తే రుణాలు మాఫీ కాక దగ్గరుండి ప్రభుత్వం మోసం చేసిన తీరును, రైతన్న సమస్యలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సమస్యలు, చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంటు రాక నాన్నగారు రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు, ఆరోగ్యశ్రీ పేషెంట్లు అసలు ఆరోగ్యశ్రీ ఉందా లేదా అని అనిపించే పరిస్థితుల్లో పేదలు పడతా ఉన్న అవస్థలు, పూరి గుడిసెల్లో ఉంటూ ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న ఆ పేదలు బ్రతుకుతా ఉన్న తీరును, ఏ తీసుకున్నా కూడా మనసును కలిసివేసే సన్నివేశాలే అన్నీ కూడా. వీటిలో చాలా మటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయగలిగి ఉండి కూడా చేయని కారణంతో ఉత్పన్నమైన సమస్యలు, మోసం చేసిన తీరు, ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచన లేకపోవడం, నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం అంటే ఎందుకు అని. కూర్చున్న వ్యక్తి దేవుడు ఆశీర్వదిస్తే, ప్రజలు దీవిస్తే, ఇన్ని కోట్ల మంది దీవిస్తే ఒకరికి అవకాశం వస్తుంది ఆ సీట్లో కూర్చునేదానికి. ఆ సీట్లో కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి అన్న ఆలోచనలు ఇవాళే ముఖ్యమంత్రులకు కరువు అయ్యాయి. ఆ దేవుడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు, ప్రజలు దీవించే అవకాశం ఇచ్చినప్పుడు, ప్రతిరోజు ఇక రేపు లేదు అన్నట్టుగా ప్రజల కోసం తప్పించాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లోనూ, ప్రజల ఇళ్లల్లోనూ మన ఫోటో ఉండాలని ఆరాటపడాలి. కానీ ఇవాళ అలాంటి పాలన కరువైన పరిస్థితుల్లో ప్రజలు పడతా ఉన్న బాధలు చూసినప్పుడు నిజంగా మనసు చెలించిపోయింది. నేను వేసే ప్రతి అడుగులోనూ ప్రజలకు వారి బాధలు వింటూ, వారికి భరోసా ఇస్తూ, తోడుగా ఉంటూ, మరోవైపున రేపొద్దున
జరగబోయే వచ్చే మంచి రోజుల గురించి ఒక హోప్ క్రియేట్ చేయగలిగినాం. నవరత్నాలు వస్తాయి, మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకొస్తాము అన్న నమ్మకం, అన్న హోపు ప్రజల్లో నిజంగా క్రియేట్ చేయగలిగాం. కాబట్టి ప్రజలు నిజంగా ఆ రోజు కోసం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతగా ప్రజలు తోడుగా ఉండి ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఈ దీవెనలు నేను మర్చిపోలేనిది. మీరు నడిపిస్తూ నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న తీరును ఎప్పటికీ కూడా నేను మర్చిపోను. దేవుడు నాకు ఆశీర్వదించి మంచి చేసే పరిస్థితి నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రుణాన్ని తీర్చుకుంటాను. నాన్నగారి పాలన వీలైతే అంతకన్నా నాన్నగారి పాలన కన్నా కూడా ఇంకా గొప్ప పాలన ఇచ్చేదానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్తూ 200 రోజులు నాకు స్ఫూర్తినిచ్చి నడిపించినందుకు పేరు పేరున ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అవ్వ తాత, ప్రతి సోదరునికి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ స్ఫూర్తే, మీ ప్రేమే, మీ ఆప్యాయతలే నన్ను 200 నడిపించాయి. ఇంకా ఇచ్చాపురం వరకు పోవాల్సిన ఈ ప్రజా సంకల్ప యాత్ర ముందడుగు కూడా మీ దీవెనలతోనే నడుస్తుందని చెబుతూ, మీ ఆశీస్సులతోనే నడుస్తుందని చెబుతూ, మీ ప్రేమాభిమానాలతోనే నడుస్తుందని చెబుతూ, మీరు చూపించిన ఆప్యాయతలకు ఈ 200 నేను నడవగలిగిన దానికి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.